మనమందరం కూడా క్రైస్తవులు అని చెప్పి పిలువబడుతున్నాం. క్రిస్టియన్ అనే పదం చూడండి. ఆ క్రిస్టియన్ అనే పదంలో మొదటి 6 అక్షరాలు తెలుసా ఏంటో? క్రైస్ట్. ఆ తర్వాత ఉన్న 3 అక్షరాలు తెలియచేసేది ఏంటంటే నేను క్రైస్తవుడిని. క్రిస్టియన్లో మొదటిగా కనిపించేది క్రీస్తు, క్రైస్తవుల్లో మొదటిగా కనిపించేది క్రీస్తు. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో మొదటిగా క్రీస్తు కనిపిస్తున్నాడా? మన మాటల్లో కావచ్చు, మన చేతల్లో కావచ్చు, మన పనుల్లో కావచ్చు, మన పద్ధతుల్లో కావచ్చు, మన పరిచర్యల్లో కావచ్చు, మన ప్రయాణాల్లో కావచ్చు, క్రీస్తు మన జీవితంలో కనిపిస్తున్నాడా? మరి క్రీస్తు కనిపించకుండా క్రిస్టియన్ అని ఎందుకు చెప్పుకుంటున్నావు? మెజీషియన్ ఉంటాడు అంటే మ్యాజిక్లు చేస్తాడే, అతన్ని మెజీషియన్ అంటాం. మెజీషియన్ని చూడండి, అతనిలో మ్యాజిక్లు కనిపిస్తాయి. మ్యూజిషియన్ చూడండి, మ్యూజిషియన్ అంటే వాయిద్యములు వాయించేవాడు. మ్యూజిషియన్ చూడండి, అతనిలో ఒక వాయిద్యం వాయించే కళాకారుడు కనిపిస్తాడు. మెజీషియన్లోనేమో మ్యాజిక్లు చేసేటటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఫిజీషియన్ అంటే వైద్యుడు. ఆ వైద్యుడు ఎవరు కనిపిస్తారు? ఒక ఫిజీషియన్ అంటే ఒక వైద్యుడు కనిపిస్తాడు. మరి క్రిస్టియన్లో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. మ్యూజిషియన్లో మ్యూజిక్ వాయించే వాయిద్యములు వాయించే వ్యక్తి కనిపించకపోతే మ్యూజిషియన్ కాదు. ఫిజీషియన్లో డాక్టర్ కనిపించకపోతే వైద్యుడు కాదు. మెజీషియన్లో మ్యాజిక్లు చేసే వ్యక్తి కనిపించకపోతే మెజీషియన్ కాదు. క్రిస్టియన్లో క్రీస్తు కనిపించకపోతే అతడు క్రైస్తవుడు కాదు. అది వాస్తవం అయినట్లయితే అడుగుతున్నాను, ఏ రోజైనా ఎప్పుడైనా మనలో ఎవరైనా క్రీస్తును చూశారా? ఎప్పుడైనా ఎవరైనా మనల్ని చూసినప్పుడు, మన పద్ధతులను చూసినప్పుడు, మన ప్రవర్తనను చూసినప్పుడు, మన ఆత్మీయతను చూసినప్పుడు నీలో క్రీస్తును చూశారా? నీలో క్రీస్తు ప్రేమను చూశారా? నీలో క్రీస్తు క్షమను చూశారా? నీలో క్రీస్తు దయను చూశారా? నీలో క్రీస్తు యొక్క దీర్ఘశాంతాన్ని చూశారా? నీలో క్రీస్తు యొక్క మంచితనాన్ని చూశారా? అడుగుతున్నాను. క్రిస్టియన్గా పిలువబడుతున్న మనము క్రీస్తును కలిగి జీవించకపోతే ఎందుకని క్రిస్టియన్ అనే పదానికి మన జీవితంలో తావిస్తున్నాం? ఏ విధంగా మనం క్రిస్టియన్స్? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితం సరిగా ఉండదో, సొసైటీలో ఆ వ్యక్తికి గౌరవం ఉన్నప్పుడు, మర్యాద ఉన్నప్పుడు, పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది మర్యాద? పిల్లలు ఎక్కడిస్తారు గౌరవం? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సొసైటీలో ఎవరూ పట్టించుకోరు. పట్టించుకోనటువంటి వానికి ఒక భార్య ఉంది, భార్య పట్టించుకుంటుందంటారా? అందరూ చీచీ అంటే భార్య గడప దగ్గరకు వచ్చి మజ్జిగ గ్లాస్తో వచ్చి రండి 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 అని చెప్పి లోపల తీసుకెళ్తుంటారా? ఏమండి, మజ్జి తాగుతారా, లేకపోతే నిమ్మరసం తాగుతారా, లేకపోతే టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా, అడుగుతుందంటారా? కట్టుకున్నావు కాబట్టి, గొడుగుగా ఉన్నావు కాబట్టి నీ భార్య కనీసం నిన్ను భర్తగా చూస్తుంది. కానీ వాస్తవంగా నీ జీవిత విధానం, నీ మాట తీరు, నీ మొరటితనం, నీ మూర్ఖత్వం నీ ఇంటిలోనే నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, గౌరవం లేకుండా చేసింది. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, ఇలా ఎంతకాలం జీవిస్తావు? నీ పిల్లలే నీకు విలువ ఇవ్వనటువంటి జీవితం, నీ బంధువుల మధ్య నీకు గౌరవం లేనటువంటి, గుర్తింపు లేనటువంటి జీవితం, ఉద్యోగం చేసే చోట, పని చేసేటటువంటి చోట కనీసం నిన్ను చూసి నలుగురు మాట్లాడలేనటువంటి జీవితం ఎంతకాలం జీవిస్తావు? ఈరోజు అటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఎవరివైనా సరే, ఎంతగా పాడైపోయిన వ్యక్తివైనా సరే, ఎంతగా తగలబడిపోయిన వాడివైనా సరే, పాపంలో నా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా ప్రభువు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని, బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని, ఎంతగా పాడైపోయినా పనికి మాలిన వాడిగా నువ్వు మిగిలిపోయినా నువ్వు పనికొచ్చే పాత్రగా ఫలభరితమైన వ్యక్తిగా చెయ్యాలి అని నా దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతగా చెడిపోయినా పాడైపోయినా నేను నిన్ను మార్చగలను, మారుస్తాను. అప్పు తెలుసుకుని జీవితాన్ని సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటి తలలు వంచండి.
పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడావు. ఈరోజు మమ్మల్ని ప్రేమించావు కాబట్టే మా జీవితాలను మార్చాలని, మా గృహంలో అడుగు పెట్టాలని ఆశతో నాయన విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయండి నాయన. విన్నటువంటి అనేక వేల మంది తమ హృదయాల్లో మార్పును కోరుతున్నారు, రక్షణ కోరుతున్నారు, నువ్వు రావాలి ఆశిస్తున్నారు, అడుగుతున్నారు, రా ప్రభువా. ప్రతి హృదయంలో అడుగు పెట్టు నాయన, ప్రతి జీవితాన్ని మార్చు ప్రభువా. ఇప్పటి వరకు నేను మేము చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించు నాయన. శాంతి సమాధానములకు నిలయముగా ఉండులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.